బీచ్లో శ్వేత కళ్ళల్లోకి చూసినప్పుడు నాకు అర్థమైంది నా ప్లాన్ సక్సెస్. నేను అనుకున్నట్టే తనలో ఒక కొత్త భావన సృష్టించగలిగాను. అఫ్కోర్స్ అది ప్రేమని నేను చెప్పననుకోండి, కానీ ఇదే మొదలు. ఇక క్రమంగా తన్ని ప్రేమ వైపు నడిపించాలి. ఐ లవ్ యు అని తన నోటితోనే చెప్పించాలి. అలా చెప్పాలంటే శ్వేత మైండ్ నా మీదే ఫోకస్ చేసి ఉంచాలి. అంటే ఆమెకు వస్తున్న సంబంధాలు ఆగిపోవాలి, ఆగిపోయేలా చేయాలి. రాకేషా, ఏది ఆ కేసల్ గ్రూప్ చైర్మన్ కొడుకు? టెక్స్టైల్ బిజినెస్లో చాలా స్ట్రాంగ్గా ఉన్నారు సార్. మోర్ దెన్ 1000 crores టర్న్ ఓవర్. కానీ సంబంధం గురించి మనంతటా మనం వెళ్ళి అడగడం బాగుండదేమో. మనం ఎందుకు అడుగుతాం? అడిగిస్తాం. ఫార్మస్యూటికల్ కంపెనీలో వాళ్ళకి కూడా ఇంట్రెస్ట్ ఉంది. ఆ విషయంగా వాళ్ళ ఎండీని మనం మీట్ అవుతున్నాం. అంటే మన ఎండీ శ్వేత వాళ్ళ ఎండీని మీట్ అవుతారు. అక్కడ వాళ్ళిద్దరికి పరిచయం ఏర్పడుతుంది. నాన్నతో పరిచయమా? అంత బాగుండదేమో అండి. వాళ్ళ ఎండీ వాళ్ళ అబ్బాయి, నాన్న కాదు. బాగుంటుంది బాగుంటుంది, మంచి ఐడియా కదండి. బాగుంది బాగుంది. అరే ఎంతసేపు అయిందమ్మా వచ్చి? అక్కడే నిలబడిపోయేవే, నీ పెళ్లి విషయమే నిర్ణయిస్తున్నాం రా. మీరా విచ్చునా? ముందు విశ్వ నిర్ణయించాడు, బాగుంది కదని మేము నిర్ణయించాం. మంచి టాలెంట్ ఉంది నీకు, మ్యారేజ్ బ్యూరో పెట్టచ్చుగా. నో బేబీ నో. వీడే రాకేష్ గడు, సకల కళాభిరాముడు. ఈరోజు గురువారం కదా, సేవా కార్యక్రమాల్లో ఉన్నాను, రేపు కలుద్దాం. ఓకే బాయ్. అభిమాని చంపేస్తుంది. రాకేష్ హాయ్. హాయ్ షీలా. హాయ్. ఏంటి మార్నింగ్ పికప్ చేసుకుంటాను చేసుకోలేదు? నీ గురించి 1 అవర్ వెయిట్ చేశాను. నో బేబీ, ఇంపార్టెంట్ బిజినెస్ మాటర్ మీద కలుద్దాం అంటే ఇంత కూర్చున్నాను. కాటేజ్కి వెళ్ళి కొంచెం జ్యూస్ చేసుకురావా? ఓకే. ఈవిడ కూడా అభిమానేనా? గర్ల్ ఫ్రెండ్. పెళ్లి చేసుకుంటున్నారా? చేసుకోలేము. మరి శ్వేతని చేసుకోవటం ఇంట్రెస్ట్ లేదా? ఇప్పటిదాకా మీతో బిజినెస్ విషయాలే మాట్లాడాను, కానీ పర్సనల్ విషయానికి వస్తే వాళ్ళు మీతో సంబంధం కలుపుకోవాలనుకుంటున్నారు. నాతోనా? కానీ శ్వేత నన్ను ఇష్టపడాలిగా. ఇష్టపడేలా చేద్దాం. రియల్లీ? ఇందులో మీకేంటి లాభం? ఏ, రేపు మీ కంపెనీలో ఏదో ఒక దానికి నన్ను జీఎం చేయరా? బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ని చేస్తా. ఓకే, రేపు 6 o'clock ఆవిడతో మీటింగ్ కోఫ్తాలో. కోఫ్తానా? ఆ రెస్టారెంటా? తాజాగా క్లాస్గా ఉంటుందిగా. నాకు తెలిసి కోఫ్తా ఒక వెరైటీ ప్లేస్. శ్వేతకు వెరైటీ అన్న, వెరైటీ పనులు చేసేవాళ్ళన్న చాలా ఇష్టం. టక్కని ఇంప్రెస్ అయిపోతుంది. వద్దంటే చెప్పండి, తాజులోనే అరేంజ్ చేస్తాను. నో, కోఫ్తా ఇస్ ద బెస్ట్. తెలివైన వాడివి అన్నట్టు. ఈ గర్ల్ ఫ్రెండ్ విషయాలు, ఆ గర్ల్ ఫ్రెండ్ విషయాలు శ్వేతకు మాత్రం తెలియనివ్వదు. ఇలాంటివి అస్సలు టాలరేట్ చేయదు. నో థ్యాంక్స్, ఐ మీన్ హరి, వస్తాను. రాకేష్, రేపు ఈవినింగ్ 6 o'clock సంపత్ బర్త్డే ఉంది, గుర్తుందిగా? 6 o'clock నాకు బిజినెస్ మీటింగ్ ఉంది. ఇక నా ప్లాన్ కి ఫైనల్ టచ్. ఏంటి విసు అలా సీరియస్ గా ఉన్నావు? సీరియస్ గా ఉన్నానా, బాధగా ఉన్నానా? బాధగా ఉన్నావు. మన శ్వేతకి కేఎస్ఎల్ గ్రూప్ రాకేష్ తో పెళ్లి సెట్ చేస్తున్నా. వావ్, వెరీ గుడ్. మరి నువ్వెందుకలా ఫీల్ అవుతున్నావు? వాడికి ప్రతి ఊర్లో గర్ల్ ఫ్రెండ్ ఉంది తెలుసా? ఈ ఊర్లో షీలా.
రేపు వాళ్ళకి మీటింగ్. అబ్బాయి ఏం జరుగుతుందో నాకు తెలుసు. ప్లాన్డ్ కదా, దాని తర్వాత మ్యారేజ్ అంటారు. పోనీ మనం చెప్దామా? చెప్తే నమ్మరు. బలమైన సంఘటన జరగాలి. అదెలా? ఇప్పుడు ఆ షీలా వచ్చి, ఇరా యదవ, నేనుండగా నీకు వేరే అమ్మాయి కావాల్సి వచ్చిందిరా అని శ్వేత ముందు వాడిని టపటపటపటపమని కొట్టిందనుకో, అప్పుడు వాడి గురించి తెలుస్తుంది. భలే ఉంది, భలే ఉంది. ఏ దేవుడు వచ్చి చెప్తే బాగుంటుంది. దేవత అయినా పర్వాలేదు. విసు, ఆ పని ఏం చేస్తా? ఏ పని? షీలాకి ఫోన్ చేసి నీ బాయ్ ఫ్రెండ్ నిన్ను మోసం చేసి వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడని చెప్తా. రమ్య, అది తప్పు. ఊరుకో విసు, ఏంటి తప్పు? ఏంటి తప్పు? నీ గర్ల్ ఫ్రెండ్ కి, నో నో నో, నీ సిస్టర్ కి ఇలా అయితే నువ్వు ఆలోచిస్తావా? ఆలోచించను. షీలా ఫోన్ నెంబర్ దొరికితే బాగుండు. 9399332529. విసు, నీ దగ్గర షీలా నెంబర్ ఉందా? అనుకోకుండా దొరికింది. అనుకోకుండా షీలా ఫోన్ నెంబర్. రియల్లీ గాడ్స్ ప్లే. గాడ్స్ ప్లే. నెంబర్ చెప్పు, నెంబర్ చెప్పు. హలో, షీలా గారండి, నేను మీతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి. అవును. పాపం రమ్య, మంచిదే, కాకపోతే కొంచెం గొర్రె లక్షణాలు ఎక్కువ. మీ బాయ్ ఫ్రెండ్ రాకేష్ గురించి. ఇక చెండాలపు రెస్టారెంట్ లో మీటింగ్ సెట్. యాక్చువల్లీ నేను బిజినెస్ మీటింగ్స్ కి ఇక్కడికి వస్తుంటాను. ఫార్మల్ గా వెరైటీగా ఉంటుందని. నేను అమ్మాయిలతో ఎప్పుడు రాలేదు. ఐ డోంట్ హావ్ గర్ల్ ఫ్రెండ్స్. నా మైండ్ ఎప్పుడు బిజినెస్ మీదే ఉంటుంది. ఏ బిజినెస్? అదే, మీకు చాలా బిజినెస్లు ఉన్నాయి కదా, అందులో ఏ బిజినెస్ చూసుకుంటుంటారు అని. అదిదా, నేను లేదు, అన్ని బిజినెస్లు చూసుకుంటాను నేను. మనం ఫార్మాసిటికల్ కంపెనీ కలిసి పెడితే బాగుంటుంది. వాట్? వెయిటర్, వెయిటర్. మీరేదో టైప్ అంటున్నారు. అది చెప్తాను, ముందు డిన్నర్ ఆర్డర్ చేద్దాం. అడుగుతోందిగా, డీటెయిల్స్ చెప్పు. ఏం జరుగుతుంది ఇక్కడ? ఏం లేదు, బిజినెస్ మీటింగ్. ఇక్కడ ఈ అమ్మాయి ఎవరు? వీడి గర్ల్ ఫ్రెండ్ని. మరి నాతో గర్ల్ ఫ్రెండ్ లేదని చెప్పారు. గర్ల్ ఫ్రెండ్ లేదని చెప్పాడా? చిచి, ఆ రాకేష్ వాళ్ళ నాన్న ఎంత మర్యాదస్తుడు. వీడేంటి దౌర్భాగ్యుల్లో ఉన్నాడు. పోయిపోయి అలాంటి ప్లేస్లో మీటింగ్ పెట్టడం ఏంటి? విసు, నీకు ఆ ప్లేస్ గురించి తెలీదా? తెలీదు సార్. ఇంకా నయ్యు, మన అదృష్టం బాగుండి మొదటి మీటింగ్లోనే వాడి గురించి తెలిసిపోయింది. అదే రేపు పెళ్ళైన ధర తెలుసుంటే. ఊరుగా కలవగానే పెళ్ళైపోతుందా? ఏది జరగకపోతే రేపు మీ నిర్ణయం తీసుకునేవారు కాదా? నేను నిర్ణయం తీసుకోవడం ఏంటి? ఆ రోజు నువ్వు కూడా గంగిరెద్దులా తలూపావుగా. నేను గంగిరెద్దులా తలూపు? సార్ సార్ సార్, మీరిద్దరు గొడవ పడకండి. ఇదంతా నా తప్పు, నేనే అతని గురించి మంచిగా చెప్పాను. నీ తప్పేం లేదు విశ్వ, నువ్వు మంచోడు కాబట్టి నీకు అందరూ మంచోళ్ళనే కనపడతారు. అయినా నాకు వీళ్ళెవ్వరూ వద్దు, నా కూతురికి గుణవంతుడు కావాలి, ఆస్తి అంతస్తు కాదు. మరి బిజినెస్ ఎవరు చూసుకుంటారు? గుణవంతుడు అయితే బిజినెస్ చూసుకోడా? చెప్పండి. అసలు ఫీల్ అవుతుంది పాపం, ఈ అవమానానికి ఎంత బాధపడుతుందో. నేను వెళ్ళి మాట్లాడొస్తాను. హాయ్ శ్వేత. హాయ్ విచ్చు. సారీ శ్వేత, ఇలా జరుగుతుంది అనుకోలేదు. అసలు అతను ఇలాంటి వాడని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఐఎమ్ రియలీ వెరీ సారీ. కమాన్ విచ్చు, ఇందులో నీ తప్పే ఉంది. ఇట్ హ్యాపెన్ ఫర్ ద గుడ్, యు నో, మంచిగా జరిగింది తెలుసా.
వీళ్ళనుకున్న వాళ్ళ మీద నాకు ఇంట్రెస్ట్ లేదు. మరి ఎవరి మీదైనా